అఖిలప్రియ ఎపిసోడ్పై పోలీసులు ఎందుకంత ఉత్సాహం చూపిస్తున్నారు సిటీలో రోజు ఎన్నో ల్యాండ్ కేసులు ఫైల్ అవుతున్నాయి ఎంతోమంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు కేసులు పట్టించుకోవడం లేదని ఎంతోమంది బాధితులు లబోదిబోమంటున్నారు చివరకు రిజిస్ట్రేషన్లు కాక అధికారులు పట్టించుకోక ఆఫీసుల వద్దే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అలాంటి కేసులు వేలల్లో ఉన్నాయి అయినా హైదరాబాద్ పోలీసులు మాత్రం అఖిలప్రియ కేసుపైనే ఫోకస్ పెట్టారు ఎందుకు మిగతావన్నీ కేసులు కాదా అఖిలప్రియ కేసుపై పోలీసులు ఎందుకంత ఉత్సాహం చూపిస్తున్నారు సిటీలో అదొక్కటే మెయిన్ కేసా ఇంకేంలేవా రోజు ఎన్నో కేసులు పోలీసుల వద్దకు వస్తున్నా ఈ కేసునే ఎందుకంత స్పెషల్గా చూస్తున్నారు ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా వారి నుంచి సెల్ఫోన్లు నకిలీ నెంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు సీపీ తెలిపారు ఆరు సిమ్ కార్డులను మియాపూర్లోని మొబైల్ షాప్లో కొన్నట్టు రెడ్డి అనే వ్యక్తి చెప్పాడని సిపి చెప్పారు కిడ్నాప్ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అఖిలప్రియ రిమాండ్లో ఉన్నారు కిడ్నాప్ కోసం అఖిలప్రియ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోన్ నెంబర్ను వాడారని సిపి వెల్లడించారు కుకట్పల్లిలోని నిందితులు ఓ హోటల్లో రూమ్ తీసుకున్నారని కిడ్నాప్ కేసులో భార్గవరామ్ పాత్ర కూడా ఉందని ఆయన తెలిపారు ఈ కేసులో అఖిలప్రియ అనుచరుడు సంపత్ కుమార్ను అరెస్ట్ చేశామన్నారు ప్రవీణ్ రావు ఇంటి దగ్గర నిందితులు రెక్కీ నిర్వహించారని అంజనీ కుమార్ చెప్పారు ఈ డే ఆఫ్ క్రైమ్ లో ఒక సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ ఈ సెల్ ఫోన్ కి ఆపరేషన్ ఏ వన్ భూమా అఖిల్ ప్రియా రెడ్డి ద్వారా హోల్డ్ ఇట్ వాజ్ ఆపరేటెడ్ బై హర్ సో ఇది కూడా ఒక ఎవిడెన్స్ ఉంది एंड एंटायर ट्रावेल जर्नी फ्रॉम विजयवाड़ा हैदराबाद फ्रॉम 1748 फारी एट अवर्स इधी टावर अनालिस द्वारा इस्टाब्लिशाइम अक्यूज पर्सन अदर अक्यूज पर्सन की इंटराक्षन विथ రెడ్డి కూడా కూడా ఉంది ఉంది ఇదికి ఎవిడెన్స్ మన విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు టవర్ లొకేషన్స్ ట్రేసింగ్ చేశాం భార్గవరాం గుంటూరు సీనుకు నిందితులు టచ్ లో ఉన్నారు కుకట్పల్లి లోదా నుంచి యూసఫ్గూడ ఎంజీఎం స్కూల్ కి భార్గవరాం వచ్చారు అఖిలప్రియ అరెస్టు సమయంలో మహిళా ఇన్స్పెక్టర్ ఉన్నారు వైద్య పరీక్షలు నిర్వహించడంలో కూడా నిర్లక్ష్యం లేదు పోలీసులపై ఆరోపణలన్నీ అవాస్తవాలే అఖిలప్రియ నెంబర్ నుంచి గుంటూరు సీనుకు నలభై తొమ్మిది ఫోన్ కాల్స్ చేశారు గుంటూరు సీను మరో నిందితుడి మధ్య ఇరవై ఎనిమిది కాల్స్ వచ్చాయి గుంటూరు సీను నుంచి ఇంకో నిందితుడికి మధ్య పదహారు కాల్స్ వచ్చాయి కిడ్నాప్ జరుగుతున్నంత సేపు కిడ్నాపర్లతో సీను మాట్లాడాడు కిడ్నాప్ కేసులో మొత్తం నూట నలభై మూడు ట్రేస్ చేశారు కిడ్నాప్ కోసం టెంపరీ సిమ్స్ గ్యాంగ్ ఉపయోగించిందని అంజనీ కుమార్ చెబుతున్నారు గుంటూరు సీను ఒక టెంపరీ సిమ్ కార్డ్ నెంబర్ జీరో త్రీ సిక్స్ 597560 एंड 7032966415 जीरो सिम कार्ड ऑपरेशन की डेटा एनालिसिस कुड़ा लॉट ऑफ एविडेंसेस बैठ की वे दि एंटायर प्लानिंग एग्जीक्यूशन कोसम रफली अराउंड 1300 हंड्रेड आवर्स एंटायर टीम लोदा बेलेत्सा अपार्टमेंट కూకట్పల్లి నుంచి స్టార్ట్ చేశారు అండ్ ఫ్రమ్ దేర్ టు एमजीएम స్కూల్ యూసఫ్ గుడ ఈ స్కూల్ బిలాంగ్స్ టు భార్గవరామ్ ఒక పోలో వెహికల్ అండ్ సమ్ బైక్స్ ఎన్ని యూజ్ చేసి ద రిచ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ స్కూల్ లో కూడా మన టాస్ ఫోర్స్ అండ్ నార్త్ జోన్ ఆపరేషన్ లో జరిగింది బోయిన్పల్లి కేసులో ఆమెను మొదట ఏ టూగా పోలీసులు పేర్కొన్నారు అయితే ఏమైందో ఏమో కానీ అనూహ్యంగా ఆమెను ఏ వన్గా చేర్చారు బోయిన్పల్లిలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో నివాసముండే రావు సునీల్ రావు నవీన్ రావు సోదరులు వీరు సీఎం కేసీఆర్ సోదరి తరపు సమీప బంధువులు వీరు ముగ్గురు సీఎం కేసీఆర్ పిఏ వేణుగోపాలరావుకు బావుమర్దులు ఇటీవల కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఐటీ దాడుల పేరుతో ప్రవీణ్ రావు ఇంట్లోకి చొచ్చుకురాగా మరికొందరు మాస్కులు ధరించి ఇంటి వాచ్మెన్ పై దాడి చేశారు ప్రవీణ్ రావు సునీల్ రావు నవీన్ రావులను మూడు కార్లలో ఎక్కించుకుని తీసుకువెళ్లారు వారితో పాటు ల్యాప్టాప్ మూడు సెల్ఫోన్లను కూడా పట్టుకెళ్లారు ఈ ముగ్గురిని కిడ్నాప్ చేయడానికి హఫీజ్పేటలోని కోట్ల విలువైన భూ వివాదమే కారణమని తెలుస్తోంది ఎంటైర్ పర్సన్స్ तरवा भार्गव राम तो रेगुलर टो एंड आलो विथ ए वन भूमा अखिल प्रिया थ्रू थ्रू मोबाइल फोन इंका क्रिटिकल एंटायर एंटर आपरेशन वन आफ द वाज़ यूजिंग ए टेम्पररी नंबर टेम्पररी नंबर ज़ीरो थ्री टू नई सिक्स फोर वन फाइव

ఇంటరాక్షన్ జరిగింది ఇవే నిజాలు ఎందుకంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ చెప్పారు కాబట్టి పోలీసులపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెబుతున్నారు సరే ఆయన చెప్పినట్టు అవి ఆరోపణలే అనుకుంటే అసలు నిజాలు ఎందుకు దాస్తున్నారో ఆయనకే తెలియాలి ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకు అఖిలప్రియ కేసు తప్ప మరే కేసు లేనట్టుగా వ్యవహరిస్తున్నారు ఇది అందరికీ ఎక్కడ లేని అనుమానాలు కల్పిస్తోంది అంటే సెవెన్ జీరో త్రీ టూ నైన్ సిక్స్ సిక్స్ ఫోర్ వన్ ఫైవ్ ఈ నంబర్ ద్వారా కిడ్నాపర్స్ ఔక కాల్ చేశారు ఎవర్కి డీసీపీ నార్త్ జోన్ కల్మేশ্বর గారికి కిడ్నాపర్స్ ద్వారా ఔక కాల్ వచ్చింది కమ్యూనికేటింగ్ దట్ దేస్ పీపుల్ ఆర్ సేఫ్ ద కిడ్నాప్ ద ద కిడ్నాప్ పర్సన్స్ ఆర్ సేఫ్ ఇది 0109 అవర్స్ కి కాల్ వచ్చింది సో దట్ మీన్స్ కిడ్నాపర్స్ అండ్ కిడ్నాప్ పర్సన్స్ ఆర్ టూగెదర్ ఇది కూడా ఒక క్లించింగ్ ఎవిడెన్స్ ఉంది నా ఈ ఎంటైర్ లిస్ట్లో మనకి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎయిటీన్ ట్వంటీ నేమ్స్ ఉన్నాయి నైన్టీన్ నేమ్స్ ఉన్నాయి బట్ ఇదిలో వీ హ్యావ్ టు వెరిఫై వెరిఫై కంప్లీట్ వెరిఫికేషన్ తర్వాత మీకు చెప్తాను ప్రవీణ్ నవీన్ సునీల్ కిడ్నాప్ అయిన గంటకే పోలీసులు అలర్ట్ అయ్యారు ఇది నిజంగా మంచి పరిణామమే కానీ ఆ తర్వాత కేసును ఏ స్థాయిలో చూడాలో ఆ స్థాయిలో చూడకుండా ఓవర్లుక్ ఎందుకు వేస్తున్నారో ఎవరికి అర్థం కావటం లేదు అంతు చిక్కటం లేదు అఖిలప్రియ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆమెను రిమాండ్కు పంపటం ఆ తర్వాత బెయిల్ నిరాకరించటం మళ్లీ కస్టడీకి అప్పగించడం లాంటివన్నీ చూస్తుంటే ఈ కేసు వెనకాల ఏదో మాస్టర్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే కిడ్నాప్ ఎపిసోడ్లో ఎక్కడా దాడులు జరగలేదు ఎవరినీ కొట్టలేదు మర్డర్లు జరగలేదు ఒక కిడ్నాప్ కేసును ఏకంగా సిటీ కమిషనర్ ఎందుకింత సీరియస్గా తీసుకున్నారో అర్థం కాని పరిస్థితి దీని వెనుక ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా లేదంటే కేసును మరెవరైనా డీల్ చేస్తున్నారా అసలేం జరుగుతోంది సిటీలో రోజు వందలాది ల్యాండ్ గ్రాబింగ్ కేసులు వస్తాయి వీటి లెక్క తేల్చండని బాధితులు పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు ఎంత మొత్తుకున్నా పోలీసులు అస్సలు పట్టించుకోవటం లేదు భూముల రైతులు ఎంతోమంది రిజిస్ట్రేషన్లు కాక అధికారులు పట్టించుకోక కిరోసిన్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో జరిగాయి అయినా పోలీసులకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఇలాంటి కేసులు వందల్లో పేరుకుపోతున్నాయి ఎంతో మంది రైతులు పురుగుల మందు తాగి చనిపోతున్నారు దశాబ్దాల తరపడి ఇలాంటి కేసులు వేలల్లో పెండింగ్లో ఉన్నాయి ఇవి ఎప్పుడు క్లియర్ చేస్తారో ఏ పోలీసు బాసు చెప్పలేడు కానీ అఖిలప్రియ కేసులో మాత్రం ఎక్కడలేని హడావిడి చేస్తున్నారు అదేదో ఇంతవరకు భూమి మీద జరగని వింత ఘటనగా చూస్తున్నారు అంతెందుకు హైదరాబాద్ శివారులో సుమారు ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు ఎకరాల ప్రభుత్వ భూములు వివిధ కోర్టు వివాదాల్లో మగ్గుతున్నాయి వీటి విలువ ముప్పై ఐదు వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా ఆయా కోర్టుల్లో భూ వివాదాలకు సంబంధించిన కేసుల సంఖ్య ఏడు వందల ఎనభై తొమ్మిది ఉండగా అత్యధికంగా హైకోర్టులో ఐదు వందల నలభై ఐదు కేసులు ఉన్నాయి వివిధ కోర్టుల్లో మొత్తం భూముల్లో హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఆరు రెండు ఎకరాలు వీటిలో వివిధ కోర్టుల్లో ఎనభై మూడు కేసులు నడుస్తున్నాయి నగర శివారులోని మేడ్చల్ జిల్లాలో వివాదాలకు సంబంధించిన భూములు ఏడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాలు ఉన్నాయి వీటిలో వివిధ కోర్టుల్లో ఏడు వందల ఆరు కేసులు కొనసాగుతున్నాయి వివాదాల్లో ఉన్న హైదరాబాద్ జిల్లా పరిధిలోని భూముల విలువ తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు కోట్లకు పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు వివాదాస్పద భూములన్నీ అధికంగా పలువురు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులకు సంబంధించినవి ఉన్నట్టుగా భావిస్తున్నారు భూ వివాదాల సమాచారాన్ని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించారు దీంతో భూ వివాదాలకు సంబంధించిన కోర్టు కేసుల స్టేటస్ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం సత్వర పరిష్కారానికి చొరవ చూపాలని ఆదేశించిన పోలీసులు ఇప్పటి ఆ దిశగా అడుగులు వేసినట్టు లేదు కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించిన కేసులు పలు కోర్టుల్లో ఏళ్ల తరపడి నడుస్తూ ఉండడంతో ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించలేకపోతున్నామన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు ఈ పరిస్థితుల్లో అధికారులు ప్రభుత్వ న్యాయవాదులు సమన్వయంతో పనిచేసి భూ వివాదాల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో కోర్టు వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూముల జాబితా సిద్ధం చేసి కేసుల పరిష్కారానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్న యాభై ఎకరాల హఫీజ్పేట భూములపై కిడ్నాప్ ఎపిసోడ్పై పోలీసులు యమాదూకుడుగా ఉన్నారు ఇప్పుడంటే ఇప్పుడే కేసు తేల్చేస్తామన్న స్పీడుగా వర్క్ చేస్తున్నారు మరి చివరకు ఏం తేలుస్తారో కానీ ధరణి వెబ్సైట్లో హఫీజ్పేట ప్రభుత్వ భూమిగా చూపిస్తున్నా అటు అఖిలప్రియ వర్గం కానీ ఇటు ప్రవీణ్ రావు వర్గం కానీ వెనక్కి తగ్గటం లేదు దీనికి ఓనర్ ఎవరో ఎవరికీ తెలియదు ఏ డాక్యుమెంట్లు ఎవరి దగ్గర ఉన్నాయో కూడా క్లారిటీ లేదు దీనిపై పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పాయిగా వారసుల్లో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఇంకొందరు తమ వాటా భూములను గ్రేటర్ గోల్కొండ వారసులకు అగ్రిమెంట్ చేశారు ఆ సమయంలో నిజాం ప్రభువే ఈ భూమిని కొన్నట్టు ఉన్న లింక్ డాక్యుమెంట్ను చేశారు అయితే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోనే ఫర్మాస్ అయ్యాక మళ్లీ నిజాం ఆ భూముల్ని ఎందుకు కొంటాడని మిగతా వారసులు ప్రశ్నించారు అప్పటి నుంచే ఈ భూమిపై సిఎస్ పద్నాలుగు బై పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కేసు న్యాయస్థానంలో ఉంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ ఇరవై ఎనిమిదిన హైకోర్టు ఈ భూములపై ప్రిలిమినరీ డిగ్రీని ఇచ్చింది ఆ తర్వాత ఇప్పటివరకు ఎవరూ ఫైనల్ డిగ్రీని పొందలేదు అయితే ప్రిలిమినరీ డిగ్రీ వచ్చాక హక్కుదారులెవరూ భూములను స్వాధీనం చేసుకోవటానికి ముందుకు రాలేదు కొండలు గుట్టలు అడవి మాదిరిగా ఉన్న ఈ భూముల్లో అసైన్మెంట్ డీడ్ చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు దాంతో ఆ సర్వే నెంబర్ ఎనభైలోని భూములన్నీ సర్కారు వేరని ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది ఈ మేరకు పలు కోర్టుల్లో అఫిడవిట్లు కూడా దాఖలు చేసింది ప్రభుత్వం ఇటీవల పరిచయం చేసిన ధరణి పోర్టల్లో కూడా ఈ భూములన్నీ సర్కారు వేరని స్పష్టం చేస్తూ వాటిని నిషేధిత జాబితాలో పెట్టింది అయితే పోలీసులు మాత్రం కిడ్నాప్ కోసం నలభై తొమ్మిది సిమ్ కార్డులు మార్చారని ఇన్నిసార్లు రెక్కీ చేశారని అన్నిసార్లు ప్లాన్ చేశారని ఏదేదో చెబుతున్నారు కిడ్నాప్ చేసేందుకు సూత్రధారులు అవన్నీ చేసి ఉండొచ్చు ఇవన్నీ కనిపెట్టాల్సిన బాధ్యత పోలీసులదే అందులో నో డౌట్ ఎవరిని అనుమానించక్కర్లేదు కాకపోతే పోలీసులు అన్ని కేసులను ఇలాగే చూస్తారా ఇంత సీరియస్గానే డీల్ చేస్తారా ఇంత స్పీడ్గా దర్యాప్తు చేస్తారా ఆగమేఘాల మీదుగా నిందితులను పట్టుకుంటారా ప్రతి క్షణం కేసుపై అప్డేట్స్తో దూసుకెళ్తారా అసలేం జరుగుతోంది ఈ కేసు ఇలాగే దర్యాప్తు చేయాలని ఇంత హడావిడి చేయాలని ఇన్సైడ్లో ఎవరైనా డైరెక్షన్ చేస్తున్నారా